సినిమా అయిన మహా, నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మాట క్లియర్గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం మారుతి నగర్ సుబ్రహ్మణ్యం మూవీ రివ్యూ. రావు రమేష్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ఫైనెస్ట్ ఆర్టిస్టుల్లో ఆయన కూడా ఒకరు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన సినిమానే మారుతి నగర్ సుబ్రహ్మణ్యం. రావు రమేష్ ఏదో ఒక సినిమాలో ఉంటే ఆ సినిమాలో ఆయన నటనని ఎంజాయ్ చేయటమే కానీ ఆయన కోసం ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులు థియేటర్స్కి రావటం అంటే కష్టమైన వ్యవహారమే. ఆ విషయం తెలిసి కూడా రావు రమేష్ ని హీరోగా పెట్టి సినిమా తీశారు యంగ్ డైరెక్టర్ లక్ష్మణ్ ఖారియా. పోతే ఆయన రిస్క్ ఊరికనే పోలేదు. సినిమా రిలీజ్ కు ముందు ఆ రిస్క్ కి కొంచెం ప్రయోజనం కూడా దక్కింది. డైరెక్టర్ సుకుమార్ వైఫ్ ఈ సినిమాని ప్రెజెంట్ చేయడంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వచ్చారు. సో ఈ సినిమా రిలీజ్ కి మంచి బజ్ ఏర్పడింది, మంచి టాక్ తెచ్చుకుంటే హిట్ అయ్యే అవకాశం కూడా కుదిరింది. మరి సినిమాలో ఉన్న కంటెంట్ ఎలా ఉంది మాట్లాడుకుందాం మన సమీక్షలో. కథ విషయానికి వస్తే మారుతి నగర్ లో సుబ్రహ్మణ్యం చాలా ఫేమస్. ఏదో సాధించేశాడని అతను ఫేమస్ కాదు, ఏమీ సాధించలేకపోయినందుకు ఆయన ఫేమస్. ఖాళీగా ఉంటాడు, ఏ పని చేయకుండా ఖాళీగా ఉంటాడు. భార్య ఉద్యోగానికి వెళ్ళి సంపాదిస్తుంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ని పక్కన పెట్టేసి లైఫ్ ని గెట్ ఆన్ చేస్తా ఉంటాడు. ఎందుకు ఏ పని చేయకుండా ఖాళీగా ఉన్నాడు అంటే తను మహత్తరమైన లక్ష్యం పెట్టుకున్నాడు, ఆ లక్ష్యం ఎప్పటికైనా నెరవేరుద్ది అని 1998 నుండి ఏ పని చేయకుండా ఖాళీగా ఉన్నాడు. దరిద్రం దరిద్రం అని ఆ దరిద్రాన్ని అడ్డుపెట్టుకుని సర్దుకుపోయి బతికేస్తున్నాడు. ఆ దరిద్రమైన జీవితం కూడా ఒక రోజున సుబ్రహ్మణ్యానికి విరక్తి పుట్టింది. అందుకనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మొక్కుకున్నాడు, నా జీవితంలో మ్యాజిక్ చెయ్యి, దబిడి దిబిడి చేసే గజిబిడి చేసే నా లైఫ్ ని అని మొక్కుకున్నాడు. తదాస్తు అన్నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఉన్నట్టుండి అతని అకౌంట్ లో 10 లక్షలు వచ్చి పడ్డాయి. ఎక్కడి నుంచి వచ్చాయో ఎవరు వేశారో క్లూ లేదు. ఆ మూమెంట్ నుంచి సుబ్రహ్మణ్యం లైఫ్ లో మ్యాజిక్ కాదు మ్యూజిక్ మొదలయ్యింది. దబిడి దిబిడి చేసేమని దేవుణ్ణి మొక్కుకున్నాడుగా, ఇచ్చి పారేశాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆ 10 లక్షలు మారుతి నగర్ సుబ్రహ్మణ్యాన్ని 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు దాగించాయి. ఇంతకీ ఆ 10 లక్షలు ఎవరివి, ఎలా పడ్డాయి సుబ్రహ్మణ్యం అకౌంట్ లో అనేది ఇంట్రెస్టింగ్ మ్యాటర్. ఆ 10 లక్షల మూలంగా జరిగిన గందరగోళం వల్ల బీడుబారిపోయిన సుబ్రహ్మణ్యం పొలంలో మొలకలు వచ్చాయి. ఏదైతే జీవితాశయం కోసం సంవత్సరాలుగా ఖాళీగా ఉన్నాడో అది కూడా నెరవేరింది సినిమా చివరిలో. ఈ తతంగం అంతా జరుగుతున్న క్రమంలో మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ఏ రేంజ్ లో నవ్వించాడు, ఎంజాయ్ చేయటమే ఈ సినిమా. విశ్లేషణ విషయానికి వస్తే ఆసక్తికరమైన స్టోరీ పాయింట్ ఈ సినిమాలో ఉంది. ఒకటి కాదు 2 ఆసక్తికరమైన పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, ఎక్కడి నుంచో తెలియకుండా సడన్ గా సర్ప్రైజింగ్ గా అకౌంట్ లో డబ్బులు క్రెడిట్ అవటం. 2, కథలో ప్రధాన పాత్ర చాలా కాలం నుండి వయసు అయిపోయినా కూడా ఏ పని చేయకుండా ఖాళీగా ఉండటం. ఈ పాయింట్స్ తో ఈ మధ్యన తెలుగులో సినిమాలు వచ్చాయి. ఎక్కడి నుంచో అకౌంట్ లో డబ్బులు పడటం అనే మ్యాటర్ ని బేస్ చేసుకునే భీమదేవరపల్లి బ్రాంచ్ అనే సినిమా వచ్చింది. అలానే కథలో ప్రధాన పాత్ర ఏ పని చేయకుండా వయసు మళ్ళిన తర్వాత కూడా ఖాళీగా ఉండటం సామజవరగమన మూవీ వచ్చింది. అందులో కూడా హీరో ఫాదర్ క్యారెక్టర్ అలాగే ఖాళీగా ఉంటది. సామజవరగమన మూవీలో ఆ క్యారెక్టర్ ని బేస్ చేసుకుని వండర్ఫుల్ కామెడీ పండింది. ఈ సినిమాలో కూడా కామెడీనే బేస్ చేసుకున్నారు కానీ ఆ రకమైన బ్లాస్ట్ అయితే లేదు. జెర్సీలో నాని క్యారెక్టర్ కూడా దాదాపు ఇలాంటిదే, కాకపోతే ఆ క్యారెక్టర్ ఎమోషన్ వేరుగా ఉంటది. ఆ క్యారెక్టర్ ఇచ్చే సీరియస్ ఫీలింగ్ వేరే లెవెల్లో ఉంటది. ఈ సుబ్రహ్మణ్యం పాత్రని జెర్సీలో ఉన్న నాని క్యారెక్టర్ తో పొరపాటును కూడా కంపేర్ చేయకూడదు. సామజవరగమన మూవీలో నరేష్ గారు పోషించిన పాత్ర తో కొంతవరకు కంపేర్ చేయొచ్చు. దాదాపు సామజవరగమన మూవీలో నరేష్ గారి క్యారెక్టర్ ఈ సినిమాలో ఉన్న రావు రమేష్ క్యారెక్టర్ సిమిలర్ గానే ఉంటాయి. కానీ సామజవరగమనలో నరేష్ గారితో క్రియేట్ చేసిన మూమెంట్స్ సిచ్యువేషన్స్ బ్యూటిఫుల్ గా ఉంటాయి. సూపర్ హ్యూమర్ పండింది ఈ సినిమాలో. సూపర్ హ్యూమర్ మిస్ అయ్యింది, జస్ట్ ఫన్ మాత్రమే ఉంది, జస్ట్ కామెడీ మాత్రమే ఉంది. ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ని డిజైన్ చేసినప్పుడు సర్ప్రైజింగ్ సిచ్యువేషన్స్ ని సర్ప్రైజింగ్ మూమెంట్స్ ని క్రియేట్ చేసినప్పుడే హ్యూమర్ బ్లాస్ట్ అవుద్ది. రెగ్యులర్ సిచ్యువేషన్స్ ని రెగ్యులర్ మూమెంట్స్ ని మాత్రమే నమ్ముకుంటే ఓకే పర్వాలేదులే, నవ్వుకున్నావు అంటే నవ్వుకున్నావు అన్న ఫీలింగ్ దగ్గరే ఆగిపోద్ది. అలాంటి ఫీలింగ్ ఈ సినిమాలో ఉంది. కథ అయితే బ్రహ్మాండమైన కథ ఏమి కాదు, వెరీ సింపుల్ స్టోరీ. మారుతి నగర్ సుబ్రహ్మణ్యం క్యారెక్టర్ ని బేస్ చేసుకుని కామెడీతో గేమ్ ఆడటమే ఈ సినిమా. ఆ గేమ్ కొంతవరకే సక్సెస్ఫుల్ గా ఈ సినిమా డైరెక్టర్ ఆడాడు అని చెప్పొచ్చు. జస్ట్ ఓకే టైం పాస్ ఎంటర్టైనర్ ఆ పారామీటర్ లో ఉండి చూస్తేనే ఈ సినిమా కొంతవరకు సాటిస్ఫాక్షన్ గా ఉంటది. అంతకుమించి బోర్డర్ దాటకూడదు. బోర్డర్ దాటితే ఏమవుద్దో ఈ సినిమాలో పాజిటివ్ పాయింట్స్ గురించి చెప్పిన తర్వాత మాట్లాడతాను. ఈ సినిమాకి బెస్ట్ పాజిటివ్ పాయింట్ టాప్ హైలైట్ రావు రమేష్ గారే. రెగ్యులర్ సిచ్యువేషన్స్ రొటీన్ కామెడీనే ఉన్నప్పటికీ ఆయన తన పర్ఫార్మెన్స్ తో కాస్త ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. ఆయన చేసే కామెడీ ప్రధానంగానే ఈ సినిమా అంతా నడుస్తూ ఉంటది. అదే ఈ సినిమాని చూసేప్పుడు టైం పాస్ వ్యవహారం. మారుతి నగర్ సుబ్రహ్మణ్యం కొడుగ్గా నటించారు
నటించాడు అంకిత్ కొయ్య, అతని పర్ఫార్మెన్స్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. అతను కూడా ఈ సినిమాకి వన్ ఆఫ్ ది పాజిటివ్ పాయింట్, వన్ ఆఫ్ ది హైలైట్. అంకిత్లో విషయం ఉంది, మంచి యాక్టింగ్ మెటీరియల్. ఆ మూవీలో కూడా అతను బాగా కామెడీ చేశాడు. ఈ సినిమాలో కూడా అతను చేసిన కామెడీనే టైం పాస్ వ్యవహారం. ఈ సినిమాలో కూడా రావు రమేష్ గారితో కలిసి అతను చేసిన కామెడీ కూడా టైం పాస్. మిగతా విషయాల గురించి సీరియస్ గా పట్టించుకోకుండా, ముఖ్యంగా కొన్ని విషయాలు ఉన్నాయి, కథ, స్క్రీన్ ప్లే, ఈ విషయాల గురించి అస్సలు సీరియస్ గా పట్టించుకోకుండా రావు రమేష్ పర్ఫార్మెన్స్ ని, అంకిత్ కొయ్య కామెడీని ఫాలో అవుతా వెళ్తే డిస్టర్బ్ చేయకుండా టైం పాస్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేస్తుంది ఈ సినిమా. అలా కాదు అని, ఇంకేదో కావాలి అని వెతకటం మొదలు పెడితే మాత్రం అక్కడి నుంచే, ఆ పాయింట్ నుంచే డిసప్పాయింట్మెంట్ మొదలవుద్ది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ ని ప్రధాన పాత్రలో పెట్టుకుని సినిమా తీయటం అంటే రిస్క్, చాలా పెద్ద ఛాలెంజ్. పోతే ఆ ఛాలెంజ్ తీసుకున్నప్పుడు చేతిలో మంచి కథ ఉంటే రిస్క్ అనిపించదు ప్రయత్నం. ఈ మూవీ టీమ్ అయితే మంచి కథని తీసుకుని బరిలోకి అయితే దిగలేదు. రావు రమేష్ కూడా మార్కెట్ లో కొంత గుర్తింపు ఉంది, దాన్ని ఏదో రకంగా మేనేజ్ చేసుకుంటూ క్యాష్ చేసుకుందాం, లేకపోతే ఏదో రకంగా వర్కౌట్ అవుద్ది, మేనేజ్ చేద్దామన్న ఉద్దేశంతోనే ఈ సినిమాని తీశారు తప్పించి, ఓ మంచి కథని, ఓ ఇంట్రెస్టింగ్ కథని చెబుదాం అన్న ఇంటెన్షన్ అయితే కనిపించలేదు ఈ సినిమా కథ చెప్పే విధానంలో. ఈ సినిమాని కంప్లీట్ గా కామెడీ యాంగిల్లోనే చూడలేం, ఎందుకంటే కథ, క్యారెక్టర్స్, కొన్ని సిచ్యువేషన్స్, ఎమోషన్ ని, అలాగే కథలో సీరియస్ ఫీలింగ్స్ ని డిమాండ్ చేస్తా ఉంది. డిమాండ్ అనిపించినంత వరకు, డిమాండ్ కనిపించినంత వరకు నువ్వు ఏదైనా చేయు, ఎలా అయినా ఎంటర్టైన్ చేయు, ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. కానీ డిమాండ్ కనిపించిందంటే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. ఈ కథలో సుబ్రహ్మణ్యం క్యారెక్టర్ కి సంబంధించి ఎమోషనల్ రిక్వైర్మెంట్స్ ని క్రియేట్ చేసి వాటిని సాటిస్ఫై చేయలేదు, అది పెద్ద మైనస్ ఈ సినిమాకి. సుబ్రహ్మణ్యం క్యారెక్టర్ ఉద్యోగం చేయకుండా ఖాళీగా ఉండటం అనేది వైఫ్ కి డిస్టర్బెన్స్, కొడుకు కూడా ఒక రకంగా డిస్టర్బెన్స్ అవ్వాలి, కానీ కొడుకు తండ్రితో కలిసిపోయి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అదేదో కామెడీ కోసం వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ ని వేరే రకంగా రాశారు. సినిమా మొదలైనప్పుడు కొన్ని సీన్స్ లో తండ్రి వ్యవహారం కొడుక్కి కొంచెం ఇబ్బంది అన్నట్టు ఉంటది, కానీ ఆ విషయాన్ని ఆ అబ్బాయి పెద్దగా పట్టించుకోడు, తండ్రితో కలిసి కామెడీ చేస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరి వ్యవహారం ఎలా ఉంటది అంటే, రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో హీరో హీరో పక్కన కమెడియన్ ఫ్రెండ్ ఉంటారు చూడండి, ఆ మాదిరిగా ఉంటది. కానీ అది కాదు, కథ ప్రకారం తండ్రికి కొడుక్కి మధ్యన ఒక ఎమోషనల్ స్కోప్ క్రియేట్ చేయాల్సింది, వదిలిపెట్టేశారు అనిపించింది. అది కంప్లీట్ గా ఆర్టిఫిషియల్ గా అనిపించింది. కొడుకు వ్యవహారమే కాదు, మారుతి నగర్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ లో సుబ్రహ్మణ్యాన్ని విచిత్రంగా చూస్తారు, ఆ తర్వాత అతని గురించి ఎవరూ పట్టించుకోరు. మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అన్నారు అనే గాని ఆయన ఎప్పుడు మారుతి నగర్ లో తిరగడు పెద్దగా, ఎప్పుడు ఇంట్లో ఉంటాడు, ఉంటే తన ఇంట్లో ఉంటాడు, లేకపోతే హీరోయిన్ ఇంట్లో ఉంటాడు. హీరోయిన్ అంటే కొడుకు ప్రేమించిన అమ్మాయి, హర్షవర్ధన్ కూతురు. ఎక్కడ ఏ విషయానికి సంబంధించి సరైన ఎమోషనల్ కనెక్షన్ ఇవ్వకుండా చివరిలో తీసుకొచ్చేసి మాత్రం ఎన్ని సంవత్సరాలు ఖాళీగా ఉండే మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ఏదో సాధించేశాడు అని బిల్డప్ పెట్టారు. ఆయన ఏం సాధించాడు, ఆ సాధించిన దాని గురించి తలుచుకుంటే మైండ్ బ్లాంక్ అవుద్ది. ఆయన ఏదో అచీవ్ చేసేసినట్టు బిల్డప్ ఇచ్చారు, ఆ అచీవ్మెంట్ కోసం సినిమా మొదలైన దగ్గర నుంచి చివరి వరకు అసలు స్ట్రగులే ఉండదు. కానీ తను అచీవ్ చేయాల్సింది వచ్చేంత వరకు ఆగి సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం ఏమైనా పాకులాడా, దానికోసం ఏమైనా కష్టపడ్డా, దానికి సంబంధించి ప్రాపర్ డీటెయిల్స్ ఎక్కడ ఉండవు సినిమాలో. సినిమా అంతా తన అమాయకత్వంతో, వెర్రిబాగులతనంతో కష్టాలు పడతా ఉంటాడు, కామెడీ చేస్తూ ఉంటాడు, చివరిలో మాత్రం ఏదో సాధించేశాడు అని బిల్డప్, అస్సలు సింక్ అవ్వలేదు, ఆర్టిఫిషియల్ గా అనిపించింది, ఇంట్రెస్టింగ్ గానే అనిపించలేదు. క్లైమాక్స్ లో చూసుకుంటే సడన్ గా భార్య భర్త మీద, అంటే సుబ్రహ్మణ్యం క్యారెక్టర్ మీద ఒపీనియన్ మార్చుకుంటది. ఆ ఒపీనియన్ మార్చుకునే విధానాన్ని చూస్తే వాళ్ళిద్దరి రిలేషన్షిప్ లో సరైన అవగాహన ఉందా, వాళ్ళిద్దరి మధ్యన సరైన అండర్స్టాండింగ్ ఉందా అని అనుమానం కలుగుద్ది. సినిమా స్టార్టింగ్ లో కావాలని వాళ్ళిద్దరి మధ్యన డిఫరెన్స్ చూపించడం, సినిమా చివరిలో ఈజీగా వాళ్ళిద్దరిని కలిపేయటం, వాళ్ళదేదో అన్యోన్యమైన అనుబంధం అని చూపించడం, అదంతా ఆర్టిఫిషియల్ గా ఉంటది, కానీ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేట్టు మంచి ఫీలింగ్ అయితే ఇవ్వదు. ఎమోషన్ కి స్కోప్ చూపెట్టి సరైన సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ ఇవ్వకపోతే డిసప్పాయింటింగ్ అని అనిపిస్తుంది. సో ఈ సినిమాని ఫన్ యాంగిల్ లో చూసి సీరియస్ గా చాలా విషయాల గురించి పట్టించుకోకుండా ఉంటే టైం పాస్ అవుతుంది, అంతేగాని కథ గురించి, కొన్ని డీటెయిల్స్ గురించి సీరియస్ గా ఆలోచించారంటే మాత్రం చిరాకు పడుతుంది. చాయిస్ మీదే. రావు రమేష్, అంకిత్ తప్పించే సినిమాలో మిగతా క్యారెక్టర్లు ఏమి ఇంట్రెస్టింగ్ గా ఉండవు, వాళ్ళ పర్ఫార్మెన్స్ లు మాత్రం ఓకే పర్వాలేదు అని అనిపిస్తాయి. కొత్త అమ్మాయి రమ్య పసుపులేటి క్లియర్ గా అర్థమవుతుంది ఆమె రికమెండేషన్ క్యాండిడేట్ అని, ఆమె ప్రెజెన్స్ కానీ పెర్ఫార్మెన్స్ కానీ ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు, ఎక్కడ సరైన అటెన్షన్ తీసుకోలేదు. మొత్తంగా ఈ సినిమా గురించి చెప్పేది ఏమిటి అంటే, స్ట్రిక్ట్లీ జస్ట్ ఓకే టైం పాస్ ఎంటర్టైనర్, అంతకు మించి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ఇది ఇక్కడికి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.